సిమెంట్ రోడ్లు లేవు, నీళ్ళ సైక్రం లేదు, డైనోజిల్ సైక్రం లేదు. అసలు ఆ ఇళ్ళకు కూడా కొంతమంది ఇళ్ళ స్థలాలకి సైడ్లు అమ్మేసుకొని మురిగిపోతున్నారు అయ్యా. వీళ్ళు కూడా అసలు నానా ఇబ్బంది పడుతున్నాం అయ్యా. మేము మాత్రం ఎమ్మెల్యే గారు వచ్చారా ఊరికి? ఎప్పుడో వచ్చారా, ఇప్పుడు రాలేదు. ఎన్ని సంవత్సరాల కింద వచ్చారా? రాలా. ఊర్లోకి వస్తే కాలర్ పట్టు. ఏం బిడ్డా రోడ్ ఏదని అడుగు, ఏం బిడ్డా డ్రైన్ ఏదని అడుగు, ఏం బిడ్డా తాగునీరు అందజేయని అడుగు. తల్లి తల్లి, నేను ఇప్పుడు పాదయాత్ర చేశా, తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించండి నియోజకవర్గంలో. అన్నని గెలిపించు, వెంకట్రావుని గెలిపించు. మూడు నెలలు డ్రైను రోడ్ వేసే బాధ్యత నాది తల్లి. అదే విధంగా ఆ కాగితంలో చాలా స్పష్టంగా చెప్పాం, ఈ గ్రామమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అందుకే బాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 3 సంవత్సరాల్లో మన ఇక్కడ గోదావరి జలాలు కూడా దగ్గరున్నాయి. ఆ జలాలు తీసుకొస్తాం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో పెడతాం. ఆ నీటిని శుద్ధి చేసి సురక్షితమైన తాగునీరుని ఉచితంగా కుళాయి ద్వారా అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.